ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ గత 3.5 నెలల నుంచి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుని వాటికి ప్రభుత్వం నుంచి పరిష్కారం లభించే దిశగా పోరాడుతూ ముందుకెళ్తున్న వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్రకి ప్రజల్లో మంచి ఆదరణ వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్య జనాల్లోనే కాకుండా సినీ సెలబ్రిటీల్లో కూడా ఫాలోయింగ్ పెరిగిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి అక్కినేని కుటుంబం వైఎస్ కుటుంబం వెంటే ఉందన్న విషయం మనకు తెలిసిందే. అదే విధంగా ఇప్పటికీ టాలీవుడ్ కింగ్ నాగార్జున వైఎస్ జగన్ కి అండగా ఉంటూ వస్తున్నాడు. మొన్నటికి మొన్న కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య కూడా జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా జగన్ పాదయాత్రపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అసలు విషయంలోకి వస్తే హ్యాపీడేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు నిఖిల్, ఆ సినిమా తర్వాత విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ హీరో ఈ మధ్య ప్రత్యేక హోదా కోసం తన గలాన్ని కూడా వినిపించాడు. నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కాకపోయినప్పటికీ ఒక పౌరుడిగా దేనిపైనైనా మాట్లాడే హక్కు నాకుంది, కాబట్టి రాజకీయాలపై నా స్పందన ఇలా తెలియజేస్తున్నాను అంటూ ఏపీ రాజధాని అమరావతిపై అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ విధంగా స్పందించారు. కిరాక్ పాటి సినిమా ప్రమోషన్ లో భాగంగా మొన్న అమరావతి వెళ్లాను. ఇన్ని రోజులు అమరావతి గురించి గొప్పగా వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. అందుకే ఆ ప్రాంతానికి వెళ్లే ముందు చాలా ఎగ్జైట్మెంట్ తో ఉండేవాణ్ణి. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో అని. కానీ తీరా చూస్తే అక్కడ అసెంబ్లీ సచివాలయం తప్ప ఏమీ కనిపించలేదు. నేను వార్తల్లో చదివిన దాని ప్రకారం విన్నదాని ప్రకారం చూస్తే అమరావతి ఆ విధంగా అభివృద్ధి చెందడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఊహించిన అమరావతిని ఈ జన్మలో చూడలేనేమో అంటూ వ్యాఖ్యానించారు హీరో నిఖిల్. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతూ, ఎందుకో నాకు జగన్ రియల్ హీరోలా కనిపిస్తారు. 2 రోజులు జనాల్లో తిరిగితే ఎవరైనా అలసిపోతారు. అలాంటిది 100 రోజులకు పైగా జగన్ ఎండలో జనాల మధ్య పాదయాత్ర చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. నిజం చెప్పాలంటే మేము రియల్ హీరోలమైతే ఆయన రియల్ హీరో. ఇదేదో నేను జగన్మోహన్ రెడ్డి గారిపై అభిమానంతో చెప్పలేదు. నాకు మనస్ఫూర్తిగా అనిపించింది మాత్రమే చెబుతున్నానంటూ జగన్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు హీరో నిఖిల్. మొత్తం మీద రియల్ హీరోలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రియల్ హీరో అంటూ అభివర్ణించడంతో జగన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారనే తెలుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.